చూస్తున్నాను సార్. అదిగో వచ్చేసారు సార్. మూర్తి గారి దగ్గర పోయి నీ యూరో ప్రోగ్రామ్ తో కనుక్కొని వస్తా. ఇది అయిపోగానే డైరెక్ట్ గా మీటింగ్ వచ్చేసాను. వాడు మన పేరు తిన్నప్పుడల్లా మీరు చప్పట్లు కొట్టాలి. గది చూసి కిందున్న మనోళ్ళు ఫాలో అయిపోతారు. అందరికీ నమస్కారం. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ప్రార్థన చేయటం నా అలవాటు. ఎందుకంటే సడన్ గా వర్షం రాకూడదు, కరెంటు పోకూడదు, కరెంటు వైర్ల మీద పడి ఎవరు రాలిపోకూడదు. రెడీగా ఉండండి రా. నమో వెంకటేశ. వెంకటేశ్వర స్వామిని తెలుసుకున్నానని మిగతా దేవుళ్ళు తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. ఎవరు గొప్పతనం వాళ్ళది. ఉదాహరణకి రెడీగా ఉండండి రా. వినాయకుడు ఆయన ఏం తక్కువ. ఆ దేవుళ్ళ మీటింగ్ గురించి ఆపేసి మా మీటింగ్ సంగతి చూడు. సమయ బంబ వల్ల అందరి దేవుళ్ళు కవర్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు మీ అందరికి ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. రెడీ ఉండండి రా. చిట్టి బాబు చూడటానికి పొట్టిగా ఉన్న చాలా గట్టివాడు. వీడు ఇప్పుడు ఒక వ్యక్తి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. రెడీ ఉండండి రా. ఈజ్ నన్ అదర్ దాన్ సోడా సాంబయ్య. ఐదో తారీఖు అంటే అది. అయ్యో బాబు ఫైల్ మారిపోయింది. భయ్య పరిస్థితి తిప్పు తిప్పు. ఇది బాబు మన సోడా సాంబయ్య గురించి కొంచెం చెప్పు. ఆయన చాలా కింద నుంచి పైకి కట్టారు. చిన్నప్పుడు స్కూల్లో పక్కోడి బలిపాలు పెన్సిల్ దెబ్బేసేవాడు. అంటే శ్రీకృష్ణుడు టైప్ అన్నమాట. గివెందుకు చెప్పిస్తున్నాడు రా. లీడ్ తీసుకుంటున్నాడు. ఏదో ఉంటా సార్. చిన్నప్పుడు ఇలాంటి చిలి పనులు అందరూ చేస్తారు. వేరేమన్నా చెప్పు. థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు. చెప్పమంటావా? బ్లాక్ టికెట్ల ఏంటి చిట్టు బాబు? దొంగ నోట్లు కూడా మార్చేవాడు. దొంగ నోట్ల ఏంటలే నోరేలు పెట్టావు? అమ్మాయిలను దుబాయ్ షర్ట్లు కమ్మేవాడు. ఆ విషయం కూడా చెప్పుకుంటావా? ఆవేశపడకండి పబ్లిక్, ఏదో ఉంటది. సోడా సాంబయ్య అలాంటి మనిషి కాదు. నా ఓటు ఆయనకే. వాడికి ఓటేస్తే సర్వనాశనం అయిపోతాం. ఇంత చెప్పాక కూడా బుద్ధిన వాడే కూడా వాడికి ఓటేయడు. మరి రాళ్ళేస్తాడు. దీక్షిత్ బాబు ఆ మీటింగ్ లో పడాల్సిన రాళ్ళు ఇక్కడ పడుతుంది. సోడా సాంబయ్య టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండు అన్నమాట. అరే ఇజ్జత్ బాయ్ మేము ఏడుస్తా ఉంటే గట్లనవుతారేమరా? మా ఎంకన్నంటే ఎవడనుకున్నవరా? సాక్షాత్ ఎంకడ రమణమూర్తే. మరిగా సామే మా ఎంకడతోని నిజం చెప్పించిండు. అరే ఏమరా లాజిక్ మాట్లాడుతున్నావు? అరే అదగాడిని అప్పగించు, లేదంటే గాడిని ఎలా తీసుకెళ్లాలో మాకెరకనే.
అయిపోయిండ్రా కథ. ఏంద్రా ఎంకరం తీసుకుపోతావు? తోలుకోపోతావే? నా ఎంకరం తోలుకోపోతావు? అరే కబా ఎమ్మెల్యే కొట్టావు? అరే నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేదివే? చూడు బే చూడు నా ఎంకరం. అరే వాళ్ళ ఇజ్జతను తీసుకుండా అక్క. ఇజ్జత నీకు ఇజ్జత ఏంద్రా పక్కే బాస్. నీ లంగపతి ఎవరు తెలుసు? ఊరుకో పెద్దమ్మా, ఇందులో ఆయనతో పోయి ఉంది. బోల్ డబ్బులు పెట్టి మీటింగ్ పెట్టాడు, అది నా వల్ల అప్సెట్ అయింది, అందుకే నా వెంటబడ్డాడు. మీరు ఉండండి, అంతే అంతే. నువ్వు వెళ్ళండి వెళ్ళండి. వస్తానన్నా మనేశ్వర వస్తానన్నా. అక్క నేను బీబీ తగ్గించుకోరా, నీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను. మీరు వెళ్ళండి సార్. పెద్దమ్మా అతను చెప్పింది నిజమే, నువ్వు కొంచెం బీపీ తగ్గించుకోవాలి. గట్లనే తక్కువ చేసుకుంటా. ఏంది నారాయణ ఊరు కూరుకుంటామంటే, మన ఎంకరకి పెళ్లి గిట్ల ఏమైనా సెటిల్ అయిందా? వీడికి ఇంకా పెళ్లి అవదన్నా, అందుకే మేము ఇతరం కలిసి ఎప్పుడు చిత్రాలకు పోదాం అనుకుంటున్నాం. ఆ విషయం నీతో చెబుదామని. ఏం మాటలు బాబాయ్? లేకపోతే ఏంట్రా, మీ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టిపోయాడు, ఇప్పుడు ఆ బాధ్యత పెద్ద బరువు అయిపోయింది. అరే ఇప్పుడు ఏమైందని? ఎంకన్నను బంగారం లెక్క పెంచితివి. పెంచితే సరిపోతుందా? వీడికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నుంచి సంబంధాలు చూస్తున్నాం. మొదట్లో వర్షాకాలంలో వర్షాలలాగా విపరీతంగా వచ్చాయి, తర్వాత ఎండాకాలంలో వర్షంలాగా అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు కరువు వచ్చినట్టు అసలు రావడమే మానేసి. బాబాయ్ జీవితం తోటలాంటిది, అందులో మనం తోటకూర లాంటి వాళ్ళం. తోటకూరతో పప్పు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అంతేగాని రసం సాంబార్ చేసుకోలేం కదా. సంబంధం గురించి మాట్లాడుతుంటే సంబంధం లేకుండా మాట్లాడతావేంట్రా? సంబంధం ఉంది పిన్ని, నా డ్రీమ్ గర్ల్ కనిపించే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పాను కదా. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట చెబుతున్నాడు. ఆ డ్రీమ్ గర్ల్ ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. తుఫాను వచ్చే ముందు హెచ్చరికలాగా ఆ అమ్మాయి ఎదురుపడినప్పుడు నాలో కొన్ని కదలికలు వస్తాయి. తను నా దగ్గరకు వస్తుంటే గాలిలో గులాబీ పూలు వాసన వస్తుంది. అంతెందుకు, ఆకాశంలో సూర్యుడు 1000 రెట్ల కాంతితో నా పక్కన నిలబడినట్టుంటుంది. సూర్యుడు పక్కన నుంచుంటే కనిపించేది అమ్మాయి కాదు, యముడు. నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. ఒక విధంగా పెళ్లి లేట్ అవడం మన మంచికే. మంచికా? మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చేది కోడిపిల్ల కాదు, ఆడపిల్ల. కోటి ఆశలతో వస్తుంది, అందుకే ఆమెకి ఏ ఇబ్బంది లేకుండా ఫ్లాట్ తో పాటు ఫర్నిచర్ కూడా కొన్నాను. రేపు నానో కారు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెళ్లికి రెడీ చేసిన డ్రీమ్ గర్ల్ కనపడమే లేటు. చూసావా, ఎక్కడికి వెళ్ళా మళ్ళీ ఆ డ్రీమ్ గర్ల్ దగ్గరికే వస్తాడు. వీడికి జన్మలో పెళ్ళలేదు, ఇక మన పోదాం పదవే. పరిశ్రమ కుకో, మనం ఎంకన్న జాతకం దోషం గిట్లుందేమో జర చూపిద్దాము. ఏంద్రా పంతులు గంట సంధి అద్దం పెట్టి ఓ చూస్తాంటివి? చూడటం లేదు మల్లేష్, వెతుకుతున్నాను. బాబు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్కి జాతకానికి అక్కడ మ్యాచ్ కావట్లేదు. అర్థమైంది. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పావరా? December 13. ఏ సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఏదో తెలివితేటలు చూపించకండి తక్రారు. 1985 అని ఇక్కడ మెన్షన్ చేశారు. బాబేంటి అలా కొట్టుకుంటున్నాడు? అబద్ధం చెప్పినప్పుడు అలా అలా కొట్టుకుంటాడండి. నిజం చెప్తే నేను ఎవరైనా కొడతారా? వై ఆర్ యూ వేస్టింగ్ మై టైం? అసలు విషయం నేను చెప్తాను పంతులు గారు. మీరు ఆగండి, నేను చెప్తాను. ఏంటప్పుడు పుట్టావా? అప్పుడు పుట్టకూడదండి. ఎప్పుడైనా పుట్టొచ్చు, ఈ డేట్ అయినా కరెక్టేనా? నేను అబద్ధం ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఓహో అదొకటి ఉందన్నమాట. ఎప్పుడు సెట్ అయింది? అయితే నా డ్రీమ్ గర్ల్తో మ్యాచ్ సెట్ అయిపోద్దా? గ్రహాలన్నీ ధర్నా చేసినట్టు ఒకే రూమ్ లో ఉండిపోయినాయి, క్లమ్జీగా ఉంది. పోనీ డేట్ ఇంకోసారి చెప్పంటారా? నో నీడ్ మా. అయితే పెళ్ళి ఇప్పుడు చెప్పండి. పోలవరం ప్రాజెక్ట్ లాగా నీ జాతకంలో కూడా క్లారిటీ లేదు రాజా. పలాసా గారు మీకు చూడటం రాదని చెప్పండి, అంతేగాని మిడిమిడి జ్ఞానంతో జాతకం చెప్పి ఓ పసివాడి జీవితం తాడుకోవద్దు. బాబుకి ఆవేశం ఎక్కువ, పసివాడు అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాడు, నన్నే శంకిస్తున్నాడు మల్లేష్. ఏలే జర పరిశీలన ఉండి అట్లా మాట్లాడతాడు, నువ్వే మంచి మనసు చేసుకుని ఇసాయం ఏందో చెప్పరాదు. దాన్నే ఉందిలేరా మళ్ళీ. బాబుకు త్వరలో విదేశీ యానం ఉంది. ఇది కరెక్ట్ గా చెప్పారు. నీకు దైవభక్తి కూడా ఎక్కువ. ఇది కరెక్టే. ఇవన్నీ ఎంత కరెక్టో నీ పెళ్లిలో ఉన్న సస్పెన్స్ కూడా అంతే కరెక్ట్. మరి సస్పెన్స్ క్లియర్ అవడానికి ఏం చేయాలి? ఈ టైప్ సిచ్యుయేషన్స్ లోనే నేను గవ్వలు నమ్ముకున్నాను. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను. ఈ గవ్వలు నేను బాగా కలిపి వేస్తాను. అన్ని బోర్లా పడితే నీ పెళ్లి అవుతుంది, తిరగబడితే నీ పెళ్లి అవదు. సగం అటు సగం ఇటు పడితే ఎటు కాకుండా పోతాం. ఏంట్రా మళ్ళీ ఇది? దేనికైనా లిమిట్ ఉంటుంది కదా, నోటుకొచ్చే వేస్తానమ్మా. పోదకూడదు బాబు, జాతకం మనం రాయకూడదు, ఉన్న చదువుకోవాలి. దీని అర్థమేంటి పంతులు గారు? మీవాడు కూడా ఈ గవ్వలాగే ఒంటరిగా మిగిలిపోవచ్చు. అలాంటి మాటలు అన్నదు పంతులు గారు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పు బాబు, సృష్టికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు. అది కాదు, ఇంతకు మీరు సరిగా కలపలేదు. ఏం పెద్దమ్మా పిల్లగాడు చెప్తున్నాడు కదా, ఇంకో పాలంటే ఏ రాదయ్యా. ఆవేశపడకండమ్మా, అలాగే వేద్దాం. ఏముంది ఇందులో? ఒకసారి కాపాడు లేస్తున్నాడు. నువ్వు కల్
చూశావా ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో? దానికి దీనికి సంబంధం ఏంటండి? నిజానికి జాతకం వల్ల లైట్లు పేలకూడదు. ఇల్లు పేలిపోవాలా? పత్రికారు ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంక్ చేసే. ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు, దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది.